త్రివిక్రమ్ గారితో మీరు మూడు సినిమాలు చేశారు సార్. అంటే త్రివిక్రమ్ గారు సినిమాలో ఆయన మాటలు ఎంత పదునుగా ఉంటాయో, అంటే ఒక్కొక్క సంభాషణ ఒక్కొక్క విధంగా హార్ట్ని టచ్ చేస్తుంది అందరినీ. అంటే త్రివిక్రమ్ గారితో మూడు సినిమాలు మీరు, అంటే అపార్ట్ ఫ్రమ్ ద ఇప్పుడు రికార్డ్స్ ఇవన్నీ పక్కన పెడితే, వ్యక్తిగతంగా త్రివిక్రమ్ గారితో ఈ ట్రావెలింగ్లో మీరు నేర్చుకుంది ఏంటి సార్? అండి వ్యక్తి త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి ప్రతి ఫిలింలో ఒక్కొక్క విషయం నేర్చుకున్నాను. ఈ సినిమా వరకు మీరు నేర్చుకున్న విషయం అండ్ ఆ విషయమే ఇవాళ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ కీ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మేము ఓపెన్గా ఉన్నాం. అంటే వీ అడ్రస్డ్ ఎవ్రీ ఇష్యూ అట్ ఎవ్రీ గివెన్ టైం. అంటే ఎవరన్నా వద్దు, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒకసారి చూసుకోండి అని ఇలాంటి మాటలు అన్నప్పుడు మనం జనరల్గా బ్రష్ ఆఫ్ చేసేస్తాం. మనకున్న హరీలోనో, మనకున్న ప్రీ ఆక్యుపైడ్ మైండ్లోనో, లేదంటే మనం ఉన్న ఫిక్సేషన్లోనో వద్దని చూసేస్తాం. కానీ అట్ ఎనీ గివెన్ పాయింట్ హీ వాజ్ వెరీ ఓపెన్. త్రివిక్రమ్ గారు వాజ్ ఓపెన్, ఓకే ఇది బాగుండాలి. ఎవరన్నా అవతల వాళ్ళు ఒకరు బాగాలేదని చెప్పారంటే, లేదంటే ఆ ఎంతూజాసం చూపించలేదంటే మాత్రం మనం ఖచ్చితంగా నుంచుని దాన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసే ముందుకెళ్ళారు అది, అండ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక సీన్ లోపలికి వెళ్ళేప్పుడు అంత రాసుకున్న తర్వాత నైట్ మార్నింగ్ దాని అంత ఫీల్ అయిన తర్వాత అందులో చేంజ్ అడిగితే గబుక్కుని ఎవరు ల్యాండ్ అవ్వలేరు. బట్ ఎనీ గివెన్ సెకండ్ ఆయన ల్యాండ్ అయ్యారు. ఎందుకంటే ఆయన ఒకటే మాట్లాడారు సార్, మన వాళ్ళు మనకు చాలా సాఫ్ట్గా చెప్తారు సార్, ఆడియన్స్ చాలా హార్ష్గా చెప్తారు, మనం అది క్యాచ్ చేసి ఇంటెలిజెంట్గా ఉండాలి. సో నేను ఆ విషయం నేర్చుకున్నాను. ఐ థింక్ అట్ ఎనీ గివెన్ పాయింట్ హీ వాజ్ వెరీ ఓపెన్ అండ్ వెరీ ఆనెస్ట్ టు ఇట్. అంటే దేర్ వాజ్ అటాచ్మెంట్ బట్ హీ స్టిల్ డిటాచ్డ్, దేర్ వాజ్ డిటాచ్డ్ అటాచ్మెంట్, అది నేర్చుకున్నాను సార్. ఈ సినిమాలో అంటే ఫాదర్ని కొడుకు కొట్టాడు, అంటే చిన్నప్పటి నుంచి పెంచిన ఫాదర్ చెడ్డోడు అని తెలుసు, కానీ అలా కొట్టడం ఎంతవరకు అది కరెక్ట్? ఖచ్చితంగా సమంజసం, ఖచ్చితంగా. ఎలా నాకైతే డౌట్ లేదు, ఫాదర్ కాదు కదా. అలాగే కరెక్ట్ అండి, తండ్రి కానీ తల్లి కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న దిశ కేసు జరిగిందండి, ఓకే మీరే మీడియా వాళ్ళందరూ దాన్ని చూసే ఉంటారు. ఒక కొడుకు ఒక అమ్మాయిని అలా రేప్ చేసి చంపేశాడు, తల్లి కదండి ఏం చేయొచ్చు? కొడుకుని పొదుగుకుని ఏడిచి కాపాడుకుని తన వింగ్స్ కింద దాచుకుని ఈ పాడు ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే మీకు ఓకేనండి? కాదు కదా, అంతేనండి. ఇది కూడా మీకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఓకే.